హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. అయితే ఇవాళ తిరుపతికి పుట్టినరోజు. సాధారణంగా మనుషులు పుట్టినరోజులు జరుపుకుంటుంటారు, కాకపోతే తిరుపతికి పుట్టినరోజు వేడుకలు దాదాపు 3 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు టీటీడీ. అదేవిధంగా అసలు భగవత్ శ్రీ రామానుజాచార్యులు వారు 1130 ఫిబ్రవరి 24 తారీఖున గోవిందరాజపట్నం అని చెప్పి తిరుపతికి మొదట్లో నామకరణం చేశారు. అది కాలక్రమేణా తిరుపతిగా మారింది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. తిరుపతిలో జరుగుతున్నటువంటి వేడుకలపైన చూడొచ్చు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో అటు భజన బృందాలు కావచ్చు, కోలాటాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాంతోపాటు కూడా ముఖ్యంగా తిరుపతికి మూలం ఏదంటే ఈ గోవిందరాజస్వామి ఆలయం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను అదే ఆలయం వద్ద ఉన్నాను. ఈ ఒక్క ఆలయం నుంచే తిరుపతి ఆవిర్భవించిందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పచ్చు. అంటే ఇవాళ సౌమ్యనామ సంవత్సరం, ఫల్గుని పౌర్ణమి, ఉత్తర నక్షత్రంలో కూడిన సోమవారం నాడు తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కైంకర్యాలు నిర్వహణ కార్యక్రమాలు, అదేవిధంగా 4 మాడ వీధులు, అంటే ఈ ఒక ఆలయం చుట్టూ ఉన్నటువంటి 4 మాడ వీధుల నిర్మాణం ఆ ఒక్క రామానుజాచార్యుల చేతి మీదుగా జరిగిందని చెప్పి కూడా చరిత్ర చెబుతోంది. అంటే తిరుపతి మొదట్లో శ్రీ గోవిందరాజస్వామి పట్టణంగా, తర్వాత శ్రీ రామానుజపురంగా పిలిచేవారు. 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతిగా పిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఒక్క వేడుకలను గడిచిన 3 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఒక శోభాయాత్రగా తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం నుంచి అటు ఏదైతే గాంధీ రోడ్ లాస్ట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం వరకు పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా తిరుపతి అంటేనే చాలామందికి చాలా ఇష్టపడుతూ ఉంటారు, ముఖ్యంగా ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు, ఒక ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిని పిలుస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ఎక్కడా లేని విధంగా తిరుపతికి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నిజంగా ఎక్కడా చూసుండము. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని టీటీడీ 3 సంవత్సరాల నుంచి వైభవంగా నిర్వహిస్తోంది. అదే ఇవాళ దాదాపు 894వ పుట్టినరోజు వేడుకలు తిరుపతి జరుపుకుంటోంది. అంటే 3 సంవత్సరాలకు ముందు వరకు ఈ ఒక్క ఉత్సవాలు అనేది ఎవరు కూడా చేసేవారు కాదు. కాకపోతే అటు టీటీడీ ఈ ఒక్క తిరుపతి చరిత్రని గుర్తించి ఈ ఒక్క ఆవిర్భావాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే 3 సంవత్సరాల నుంచి కూడా తిరుపతి ఆవిర్భావ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఇవాళ కూడా ఈ ఒక్క వేడుకలు చాలా ఘనంగా తిరుపతిలో జరిగాయని చెప్పి కూడా స్పష్టంగా చెప్పొచ్చు.